కొణిజేటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ వీరికి నాలుగు సంఖ్యకి ఉన్నటువంటి అనుబంధం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ కొణిజేటి రోషయ్య గారు జననం వివాహం మరణం అన్ని నాలుగో తేరీని చేయడం విశేషం ఉదాహరణకు ఆయన జననం పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున జరిగింది అలాగే ఆయన వివాహం అంటే పెళ్ళి పంతొమ్మిది వందల యాభై జూన్ నాలుగున జరిగింది అలాగే ఆయన మరణం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాలుగునే జరిగింది యాదృచికమే ఆయన మాజీ సీఎం రోషే జీవితంలో నాలుగో తేదీ ఈ రకంగా ప్రత్యేకతను సంతరించుకుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైనటువంటి ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై నాలుగు ఎనభై రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్సీగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంజయ్ ప్రభుత్వంలో మంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల హయాంలో హోంమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరీచినారెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై రెండు కోట్ల ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా చేసిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగుకు చీరాల ఎంఏ ఎమ్మెల్యేగా ఎం ఎంపికైన ఆయన చీరాల ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల్లో ఓటమి చవిచూశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నరసరావుపేట నుంచి లోక్సభకు ఎన్నికైన ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పది దాదాపు పద్నాలుగు నెలలు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు అంటే ఐదు సంవత్సరాల పాటు తమిళనాడు గవర్నర్గా సేవలు అందించారు ఎప్పుడు సంక్షోభాలు వచ్చినా కూడా ఆయనే సమాధానం చెప్పేవారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారు రోసేని ఆయనకు మించినటువంటి ఆధునికుడు లేడు అన్నారంటే ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది ఏముంది వారి గురించి ప్రస్తావిస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ గారు ఏమన్నారంటే రోసయ్య రాజకీయ దురంధరుడు ఆయన మరం తెలుగు ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని ఆవేదన కలిగిస్తుంది రాజకీయాలకు హుందాతనం తీసుకురావడంతో పాటు తెలుగు వారందరికీ మంచి గుర్తింపు తెచ్చారు పాలక దాధ్యక్షుడిగా సంప్రదాయ విలువలతో పాటు కళలు భాషపై అభిమానం ఉన్న గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని రోసయని ఆయన గుర్తు చేసుకున్నారు ఆర్థిక చాణక్యుడిగా పేరుగాంచినటువంటి రోసే అస్తమించడం చాలా బాధాకరం ఆయనకి ప్రముఖులందరూ నివాళులర్పించారు రోసేయ అమర్ రహే వారి మృతికి మా బలెం వేణుమాధవ్ సంస్థలన్నీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాయి ఉదయం నిద్ర లేవకపోవడంతో హుటాహుట్న ఆసుపత్రికి తరలింపు మార్గ మధ్యలోనే శ్వాస విడిచిన నేత కుటుంబ సభ్యులు నాయకుల దిగ్భ్రాంతి పార్థివ దేహానికి అర్పించిన సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు కేవీపీ సహా పలువురు ప్రముఖులు కూడా నేటి ఉదయం గాంధీభవన్కు భౌతిక ఖాయం అనంతరం దేవరయాంజల్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఉభయ రాష్ట్రాల్లో మూడు రోజులు సంతాప దినాలు ఆర్థిక మంత్రి అంటే ఆయనే గుర్తుకొస్తారు నోరు పారేసుకోరు కానీ చురకత్తి మాటలతో ప్రత్యర్థులను గుచ్చేస్తారు తాముగా తానుగా పదవులను ఆయన ఆశించరు ఇచ్చిన పదవికి వంద శాతం న్యాయం చేస్తారు బలమైన రాజకీయ నేపథ్యం లేదు సొంత వర్గము లేదు అయినా సరే అనేక శాఖలు నిర్వహించిన మంత్రిగా ఖ్యాతి గడించారు అనుకోని పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు గవర్నర్ పదవి తర్వాత ప్రశాంత జీవితం గడుపుతున్నారు అంతే ప్రశాంతంగా కనుమూశారు ఆయనే రాజకీయ కురువృద్ధుడు రోసేయ ఇక ఆ పెద్ద మనకు లేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ అజాత పేరొందిన రాజకీయ కురువృద్ధులు కొన్జేట్ రషేయ్ గారు ఎనభై ఎనిమిది సంవత్సరాల ఇక లేరు శనివారం అంటే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం ఆయన కన్నుమూశారు ఉదయాన్నే ఐదున్నరకి నిద్రలేచిన రోసేయ్య కాలకృత్యాల అనంతరం మళ్ళీ నిద్రపోయారు సాధారణంగా ఉదయం ఏడు బావుకి ఆయన నిద్రలేస్తారు ఏడున్నర వరకు లేవకపోవడంతో నాడీ పరిశీలించిన కుటుంబ సభ్యులు వెంటనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పదిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గ మధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికే రోసయ మరణించారని వైద్యులు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ప్రకటించారు పదిన్నరకి భౌతికకాయని అమీర్పేట్లోని ఆయన స్వగృహానికి తరలించారు ఆయనకు భార్య శివలక్ష్మి వీరికి ముగ్గురు కుమారులు శివసుబ్బారావు త్రివిక్రమరావు నారాయణమూర్తి కుమార్తె రామాదేవి ఉన్నారు రోసయ్య కొంతకాలంగా వయసు రీతి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇటీవలి కాలంలో ఆయన ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాలేదు కాగా రోసయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం పదకొండు నుంచి అంటే ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గాంధీభవన్లో ఉంచుతారు అక్కడి నుంచి దేవరయాంజల్లోని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇందుకు ఏర్పాటు చేయాలని రంగారెడ్డి హైదరాబాద్ కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శనివారం నుంచి సోమవారం దాకా సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు తెలిపింది ఇలా అనుకోలేదు అన్న కుటుంబ సభ్యులు వయసు మీద పడడంతో కొంతకాలంగా నాన్న ఇంట్లో ఉంటున్నారని రోసే పెద్ద కుమారుడు శివసుబ్బారావు తెలిపారు శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు అందరితో మాట్లాడి నిద్రపోయారని తెల్లవారుజామున కాలకృత్యాలను నిద్ర లేచిన తర్వాత మళ్ళీ పడుకున్నారని ఉదయం ఏడున్నర అనంతరం లేవకపోవడంతో ఆందోళనకు గురైన వారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారని చెప్పారు మామయ్య ఒక్కసారిగా ఇలా అవుతాడని అనుకోలేదని బీపీతో పలుసు పడిపోయిందని భావించామని చికిత్స అందిస్తే కుదురుకుంటాడని అనుకున్నామని ఇంతలోనే మమ్మల్ని విడిచి వెళ్లారని కొడలు సుహాసిని వాపోయారు ఎన్వి రమణ కేసీఆర్ నివాళి రోసయ్య మృతిపై కుటుంబ సభ్యులు స్నేహితులు దిగ్వాంతికి లోనయ్యారు హైదరాబాద్లోనే ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు సీఎం కేసీఆర్ కూడా ఆయన నివాసానికి వెళ్ళి పార్థివ దేహానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు అంత్యక్రియలకు సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రౌన్ అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అమరావతి నుంచి హైదరాబాద్కు వచ్చి రోసయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలంగాణ మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఎరబెల్లి దయాకర్ రావు ఉభయ రాష్ట్రాలకు చెందిన మాజీ మంత్రులు డి శ్రీనివాస్ పొన్నా శ్రీధర్ బాబు వినోద్ డికే అరుణ మండలి బుద్ధప్రసాద్ జేసీ దివాకర్ రెడ్డి మారెప్ప మాజీ ఎంపీలు వివేక్ విహెచ్ పొన్నం ప్రభాకర్ లగడపాటి రాజగోపాల్ సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా దానం నాగేందర్ భూమన కరుణాకర్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు పల్లా రెడ్డి ఎంఏ ఫారూక్ షంబీపూర్ రాజు జీవన్ రెడ్డి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకులాబరం కృష్ణమోహన్ రావు టీడీపీ సీనియర్ నేతలు నాన్నపరి రాజకుమారి రావుల రెడ్డి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు మాజీ ఎమ్మెల్యే మరి శశిధర్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వర్ చంద్ర తదితరులు కూడా పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు రోసేన్ అభిమానులు పెద్ద సంఖ్యలో నివాసానికి తరలివచ్చారు రోసయ్య నివాసంలో కేవీపీ అన్నీ తానై రోసయ్య మృతి నేపథ్యంలో శనివారం ఆయన నివాసం వద్ద ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రు అన్నీ తానే వ్యవహరించారు రోసయ్యను ఆసుపత్రిలో చేర్పించిన విషయాన్ని తెలుసుకున్న కేవీపీ హుటాహుట్న అక్కడికి వెళ్లారు అయితే అప్పటికే రోసయ్య మృతి చెందడంతో పార్థివదేహాన్ని దేహాన్ని అమీర్పేట్లోనే ఆయన స్వగృహానికి తీసుకొచ్చే వరకు కేవీపీయే అన్ని దగ్గరుండి చూసుకున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు రోసయ్య నివాసం వద్దనే ఉన్నారు రోసయ్య పార్థివ దేహానికి అర్పించేందుకు సీఎం కేసీఆర్ రాగా కేవీపీ ఆయన వద్దకు వెళ్లారు కేసీఆర్ అక్కడ ఉన్నంతసేపు ఆయన వెంటే ఉన్నారు రోసయ్య నివాసానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వచ్చినప్పుడు కూడా ఆయన వెంట ఉన్నారు రోసయ్య అమర్ రహే